థ్యాంక్ యూ ఆనంద్. మీ ఇద్దరి గురించి ఇప్పుడు మాట్లాడిన తర్వాత మాట్లాడతాను. లేదు, గ్రాటిట్యూడ్ ఉండాలి సురేంద్ర గారు. థ్యాంక్ యూ. మీ గురించి కూడా మాట్లాడాలి చాలా. ఆనంద్ వచ్చాడు రిసార్ట్కి. ఆ తర్వాత ఈ సినిమాకి పనిచేసిన టెక్నికల్ టీమ్ పేరు పేరున అందరికీ నా థ్యాంక్స్. ఎందుకంటే భగవంత్ కేసరి అనేది ఈ సినిమా నా కెరియర్లో చాలా ఏండ్లు యాద్ ఉంటుంది. నా రైటింగ్ టీమ్ సాయి కృష్ణ ఎగడా, సో నా రైట్ హ్యాండ్, సో ఫస్ట్ ఫిలిం నుంచి నాకు మంచి ఫ్రెండ్. ప్రతి సినిమాకి నాకు చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం కానీ స్క్రిప్ట్ డెసిషన్స్లో చాలా ముందుంటాడు. థ్యాంక్ యూ సాయి. అండ్ ఈ సినిమాకి ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్గా ఉండి కూడా అటు ప్రొడ్యూసర్స్కి డైరెక్టర్కి మధ్య చాలా హార్డ్ వర్క్. థ్యాంక్ యూ సాయి. తర్వాత నాకు ఇంకొక భుజం నారాయణ గారు. నారాయణ గారు ఎక్కడ? నారాయణ గారు, సో ప్రతి సినిమాకి మాకు ఫుల్ గొడవలు అవుతాయి, నా మైండ్ని క్రష్ చేసేస్తారు అనవసరమైన లాజిక్లు అడిగి. సో నారాయణ గారు ఈయన కూడా వరీ కీ మెంబర్ నా గ్రూప్. థ్యాంక్ యూ నారాయణ గారు. అలాగే మా రైటింగ్ టీంలో సాయి, మళ్ళీ సాయి వల్లే ఇంకొక అప్కమింగ్ టాలెంట్ వచ్చింది, అజ్జు. సో వెరీ యంగ్ టాలెంట్. ఈ సినిమా ద్వారా ఇతను మా రైటింగ్ టీంలో వన్ ఆఫ్ ద కీ మెంబర్. సో నాకు బేసిక్గా నేను తెలంగాణ యాక్సెంట్ కందరిగా అనే సినిమాకి నేను హోంవర్క్ చేసి నేను చాలా బాగా నేర్చుకుని నేను ఆ సినిమాకి రాశాను. అయినా కూడా తెలంగాణలో ఒక బోల్డ్నెస్ ఉంటుంది, ఒక ముక్కుసూటితనం ఉంటుంది. బాలకృష్ణ గారికి అది అడాప్ట్ చేయడంలో తిని కూడా చాలా నాకు హెల్ప్ చేసి థ్యాంక్ యూ అజ్జు. సో అలాగే మిగతా టెక్నీషియన్స్ రామ్ ప్రసాద్ గారు,